నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 73 ఏళ్ల చరిత్రలో తొలిసారి థామస్ కప్ విజేతగా టీమ్ ఇండియా. అదరగొట్టిన లక్ష్యసేన్, కిదాంబి, సాత్విక్, చిరాగ్. అమిత్ షా అబద్ధాల బాద్షా అని మంత్రి కేటీఆర్ విమర్శ. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పారని ఎద్దేవా. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఎన్నికలకు సిద్ధమన్న తెరాస. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామంటూ మంత్రుల సవాల్. కేసీఆర్ మెప్పు కోసమే మంత్రుల దిగజారుడు ఆరోపణలు. అమిత్ షా అంటే ఎందుకు భయపడుతున్నారని భాజపా నిలదీత. ప్రక్షాళనే లక్ష్యంగా కాంగ్రెస్ ఉదయపూర్ డిక్లరేషన్. టికెట్లపై షరతులు, పదవుల్లో 50 ఏళ్లలోపు వారికి అవకాశం. కరోనా ధాటికి అల్లాడుతున్న ఉత్తర కొరియా. 3 రోజుల్లో 8 లక్షలకు పైగా కేసులు. పుతిన్పై తిరుగుబాటు మొదలైనట్లు ఉక్రెయిన్ ప్రకటన. ఏడాది చివరిలో రష్యా ఓడిపోతుందని అధికారి కీలక వ్యాఖ్యలు.